ఎంతో ఈజీతో డైలాగ్లు చెప్పే రవితేజ ఇప్పుడు ప్రయోగం చేయనున్నారు. తన డైలాగ్ డెలివరీకి చిత్తూరు యాసను యాడ్ చేయనున్నారు. అందుకోసం ఆఫ్ షూట్ లో తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్ లో టాప్ గేర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది బిగినింగ్ లో క్రాక్ సినిమాతో మాసి హిట్ కొట్టిన మాస్ రాజా రవితేజ ఆ తర్వాత వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా మారిపోయారు. క్రాక్ తర్వాత ఖిలాడి సినిమా షూటింగ్ సరవేగంగా సాగుతున్న తరుణంలో రవితేజకు కరోనా సెకండ్ వేవ్ చెక్ పెట్టింది. షూటింగ్ ఉన్నపలంగా నిలిచిపోయేలా చేసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఖిలాడిని తిరిగి హుషారి చేసిన మాస్ రాజా మరో సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలెట్టనున్నారు. సిఎస్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా 1990ల నేపథ్యంలో సాగనుందని ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ చిత్తూరు యాసలో మాట్లాడే ఓ ప్రభుత్వ అధికారిగా ఇప్పటి వరకు చూడని లుక్ లో కనిపిస్తారట. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ శరత్ ఈ సినిమా కథను సిద్ధం చేశారట. అంతే సహజంగా తెరకెక్కించేందుకు అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇక ఈ సినిమాలో రవితేజ ఇద్దరు కథానాయకులతో ఆడిపాడనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీకి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.